ఎవర్గ్రీన్ చింతకాయ రోటీ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ సీజన్లో మనకు చింతకాయలు కాస్తాయి కాబట్టి చాలామంది రకరకాల వెరైటీస్తో చింతకాయ పచ్చళ్ళు పెట్టుకుంటారు. వీటిని చూస్తేనే నోరు ఊరుతుంది కదా. కావలసిన పదార్థాలు చింతకాయలు, పోపు గింజలు, పచ్చిమిర్చి, పసుపు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, సాల్ట్. చింతకాయలను శుభ్రంగా కడిగి చెక్క తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి పూర్తిగా వేగిపోయాయండి. తర్వాత వీటిని మనం రోట్లో వేసుకొని దంచుకుందాము. 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది తగ్గితే మనం తర్వాత వేసుకోవచ్చు. ఇందులో వెల్లుల్లి వేసి దంచుకుందాము. దీన్ని పూర్తిగా దంచుకున్న తర్వాత ఒక బౌల్లో తీసి పెట్టుకుందాము. ఇప్పుడు చింతకాయలను వేసి దంచుకోవాలండి. ఇవి దంచుకునేటప్పుడే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారాన్ని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ దంచుకోవాలి. లేకపోతే మనకు ఒకేసారి స్పైసీ ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేస్తూ దంచుకోండి. దంచుకునేటప్పుడు ఇందులో సీడ్స్ ఉంటాయి కదండి, అవన్నీ తీసి పక్కకు పెట్టుకోవాలి. అప్పుడు మనం పచ్చడిని మెత్తగా నూరుకునడానికి వీలు ఉంటుంది. పచ్చడి రెడీ అయిపోయిందండి. మనం దీనిని ఇప్పుడు పోపు పెట్టుకుందాము. ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, పోపు గింజలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వేగనివ్వండి. తర్వాత చిటికెడంత పసుపు వేసుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతకాయ పచ్చడిని ఇందులో వేసుకోండి. మనకు ఎంతో టేస్టీ టేస్టీ చింతకాయ పచ్చడి రెడీ అయిందండి. చూడండి ఏ విధంగా ఉందో, మీరు చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. దీన్ని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో చింతకాయ పచ్చడి మీరు కూడా తెచ్చుకొని ప్రిపేర్ చేసుకొని తినండి. మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.